ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా సోము వీర్రాజుని పదవి నుండి బీజేపీ తప్పించింది. ఏకంగా బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నుంచే సోము వీర్రాజుకు ఫోన్ రావడం, మీ టర్మ్ ముగిసింది, దాంతో మీరు రాజీనామా చేయక తప్పదంటూ షాకింగ్ స్టేట్మెంట్ని పాస్ చేశారని తెలుస్తోంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి, ఆ వేడుకల్లో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఆయనకు తనను తప్పిస్తారని కూడా తెలియదంటున్నారు. నిజానికి బీజేపీ తెలంగాణ మీదనే కసరత్తు చేస్తోంది. మీడియా ఫోకస్ కూడా అటువైపే ఉంది. బండి సంజయ్ని తప్పిస్తారని అంతా అనుకున్నారు. స్పెక్యులేషన్స్ అన్నీ ఆ వైపుగానే ఉన్నాయి. కానీ ఉరమని ఉరుముల సడన్గా సోము వీర్రాజును రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పారన్న వార్త ఇప్పుడు ఏపీ బీజేపీలో దావా లాగా వ్యాపించిందని అంటున్నారు. మూడేళ్ల క్రితం సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన హయాంలో మెరుపులు ఏవి లేవు. పైగా పార్టీ మరింతగా బలహీనపడిందని హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు. ఇక బీజేపీలో కీలక నేతలు కూడా బయటకు వెళ్లడం సోము వీర్రాజు నిర్వాకమే అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడిపోవడానికి సోము వీర్రాజు కారణం అంటూ హైకమాండ్ నాటి నుంచి ఆయన మీద కొంత వేరే ఆలోచన చేస్తూ వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు చూస్తే అదే జరిగింది. సోము వీర్రాజు పక్కా టీడీపీ యాంటీవాదిగా ఉంటారు. పైగా వైసీపీ పట్ల కొంత మెతక వైఖరితో ఉంటారని టాక్ ఉంది. అందువల్ల ఆయన్ని తప్పించారా అన్న చర్చ కూడా ఉంది. ఇక లోకల్ బాడీస్ ఎన్నికల్లో కానీ ఉప ఎన్నికల్లో కానీ ఏపీ బీజేపీ ఎలాంటి ఫలితాలని చూపించలేకపోయింది. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటును కూడా బీజేపీ చేజార్చుకుంది. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఏమీ కనిపించకుండా ఉంది. దాంతో అతి పెద్ద ప్రక్షాళనకు బీజేపీ రెడీ అయిందని, అందులో భాగంగానే సోమును తప్పించడం అంటున్నారు. ఇక సోము వీర్రాజు ప్లేస్లో వచ్చేందుకు సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ పడుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా టీడీపీతో పొత్తులకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఏది ఏమైనా సోముకి ఇది బిగ్ షాక్ అనే అంటున్నారు.